లాలపేట లల్లన్న గల్వానికి పొదగల పొదగలే వస్తే ఇంటికాడ లేడే చంద్రవా జిమ్కాడ ఉన్నాడు పో అంటే జిమ్కాడకి వచ్చి నమ్మ దమ్మస్తున్నది మెట్లెక్కేసరికి दिन टाइम दरक అయితే వారంలో ఒక రోజు రెండు రోజులు వచ్చి 15 నిమిషాలు కొసేపు చేసేసాను జర్నీ తోటి మాట్లాడడానికి వచ్చినావు జర్ ముఖం గడక పోషింటలు గారుతున్నాయి తమ్మి ముఖం గడకొని రాక మాట్లాడతాను లాలపేట లల్లన్న తోటి మాట్లాడదామని వచ్చినా ఇక నాకు నిమ్మలంగా కూర్చొని మాట్లాడుడు అలవాటు అన్న ఏమనుకోక నేను ఇట్లా కూర్చున్నా అయ్యా చంద్రం ఇట్లా కూర్చున్నా నా ముందట వచ్చి అనుకోకు నాలుగు ముచ్చట్లు మాట్లాడి ఏం చేస్తాడు ఏం కథ ఎట్లా నడుస్తున్నది ఏం చేస్తున్నాడు ఇప్పుడు అన్ని తెలుసుకుందాం ఈ బంగారం అంత నిజమేనా గిల్ట్ బంగారం బంగారం గురించి అంటే బంగారము అనేది ఇవల్ల జనరేషన్ లా మగవాళ్ళు చేసేది కాదు దేవుళ్ళ కాలంలో దేవుళ్ళు కూడా పెద్ద పెద్ద ఆభరణాలు కంకణాలు కిరీటాలు అలాంటివి పెట్టుకొని తిరిగేది మగవాళ్ళు ఎక్కువ అప్పటిలో రాణిలు వాళ్ళు ఏందంటే కొంచెం బంగారం పెట్టేది మగవాళ్ళు ఎక్కువ పెట్టేది బహుశా ఆ ట్రెండ్ ఇప్పుడున్న ఈ కలికాలంలో మగవాళ్ళు చేసేటందుకు అవకాశం వచ్చింది అనుకుంటున్నా ఓ ఏమని రాజులు మహారాజులు వేసుకునేది దేవుళ్ళు వేసుకునేది మేము వేసుకుంటున్నాం ఆయన ఆడవిల్లలకి బంగారం అంటే ఎక్కువ ఇష్టం నీకేమంటదన్న బంగారం అంటే ఇష్టం ఉన్నది మరా ఇప్పుడు ఏమంటే బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆడవాళ్లకు బంగారము కంపల్సరీ వేయాల పుస్తల తాడు కానీ నల్ల పుస్తలు కానీ ఇట్లాంటి ఆడవాళ్ళకి కంపల్సరీ చేపియాలని చెప్పేసి అదొక ఆనవాయితీ అప్పటి నుంచి దాంతోపాటు ఏంటంటే ఆడవాళ్ళకు సరిపోయిన తర్వాత ఎక్కువ బంగారం ఉంటే మగవాళ్ళు మనం కూడా వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మేము వేసుకోవడం జరిగింది ఇప్పుడు నువ్వే ఇన్ని వేసుకుంటే ఇక వదిన ఎన్ని వేసుకోవాలి అవి కూడా మంచిగానే ఉన్నాయి మంచిగా షేర్ 3 కిలోలు ఉంటుందా బంగారం అంత ఉండకపోవచ్చు పిల్లలు ఇప్పుడు మా బాబు ఇద్దరు బాబులు వద్దమ్మాయి నాయి కలిసేసి బాగానే ఉంటాయి ఏదో కష్టపడినాం రూపాయి రూపాయి జమ చేసినాం ఫస్ట్ స్టార్టింగ్లో కూడా మనం ఏంటంటే ఒక గ్రాము గ్రాము రెండు రెండున్నర గ్రాములు కొనుక్కొని ఒక చిన్న ఉంగరం చేయించుకొని దాని మీద ఎల్లు లల్లు అని చెప్పేసి రాపించుకొని అట్లా 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 మెల్లమెల్లగా పోగు చేస్తూ జమ చేసి నీడి వరకు వచ్చినాం ఇప్పుడు నీ చేతుల మీద ఉన్న నాలుగు ఉంగరాలు అటు నాలుగు ఉంగరాలు ఈ రెండు కంకణాలు చిన్నగలు ఎమ్మ బాయ్ ఎమ్మని బాగానే వేసుకున్నావు మూడు దండలు పులిగోరు అవి ఇవి ఇప్పుడు మొత్తం అంత ఎంత ఉంటుంది తక్కువనే ఉంటుందమ్మా అనుకున్న దానికంటే తక్కువనే ఉంటుంది ఎంత ఉంటుంది చెప్పన్న ఒక ముచ్చట నాకు నాకు ఎవరన్నా బంగారం చాలా వేసుకున్నారు అట్లా పోతాయి కాన్లు అందుకని అడుగుతున్నాను నీకే కాదు ఆడవాళ్ళకి ఎవరికైనా బంగారం కూడా కలిదంటే చేసుకున్న భర్త కంటే బంగారం మీద ఎక్కువ కళ్ళు పోతాయి అది ఇప్పుడు అమ్మ అక్క చెల్లి వంశ భార్యపరంగా ఎవరికైనా ఆడపిల్లలకి కంపల్సరీ ఇది బంగారం అంటే బాగా తీపి వాళ్ళకి ఇప్పుడు ఎంత ఉన్నదన్న ఇది అంత కలిపి తక్కువ ఉంటుంది తక్కువ అంటే 10 కిలోలు ఉంటుందా అంత ఉంటుంది అంత ఉంటే నేను ఇట్లా ఉగాల్సిన అడవాల్సి వస్తుంది ఎంత ఉంటుందన్న మొత్తం కిలో లోపల ఉంటుంది కిలో లోపల కిలో చేసుకోవద్దా నేను ఒక 5 తులాలు పెడతా పాటమారిగా అదే అన్న కట్నం అని పెడతా పాటు అంటే ఇప్పుడు ఇప్పుడు 90 ఉన్నదనుకో 95 ఉన్నదనుకో ఒక 5 నేను వేసిస్తా చంద్రక్క చంద్రక్క చేయించింది నాకు ఒక 5 తులాల చంద్రక్క అని రాసుకో మంచిది ఇప్పుడు ఇది అంత వేసుకొని తయారగానికి ఎంత టైం పడుతుంది అన్న టైం ఏముందమ్మా రోజు మామూలుగా స్నానం చేస్తాం బట్టలు వేసుకుంటాం 5 నిమిషాలే పెట్టుకుని తయారైతాం పెద్ద ఇప్పుడు ఆడవాళ్ళు అంటే ఏంటంటే ఒక్కడికి 4 సార్లు వేస్తారు ఇది ఇటు తిప్పుతారు ఇది ఇటు తిప్పుతారు ఇటు తిప్పుతారు మనం డైరెక్ట్ వేసుకుని పైన చేసుకుని పైన తీసేసి పక్క ఇవ్వడం ఇప్పుడు ఇవన్నీ నువ్వు వేసుకున్న టైము మీ ఆమె వేసుకున్న టైము ఎవరిది ఎక్కువైతే తయారయ్యే టైం నిజం చెప్పాలి అబద్ధం ఆడద్దు చంద్రవతో అయితే ఇక మీ వద్దంటే హౌస్ వైఫ్ కాబట్టి వాళ్ళు ఎప్పుడో అమ్మాస్ పోనాను కదా ఫంక్షన్ లిక్షన్ అంటే తయారవుతారు తప్ప రెగ్యులర్ ఇంట్లో ఉండేది కదమ్మా వాళ్ళు ఇక మనం ఏంటంటే రోజు బయట వెళ్తాము అయితే జనాలు అందరూ కూడా మళ్ళీ ఏంటంటే దగ్గర దగ్గర ఒక 25 సంవత్సరాల నుంచి లాలపేటలల్లో ఉన్న ఇదే టైప్ ఉండాలా ఇట్లే చూసి అలవాటు అయిపోయింది కాబట్టి
నేను నా గురించి కాకుండా జనాల గురించి ఇక హెయిర్ స్టైల్ కానీ ఈ డ్రెస్ కోడ్ కానీ ఇవన్నీ కూడా జనాల గురించి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. నేను లాలపేటలో అన్న పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయాను. పబ్లిక్ గురించే వాళ్ళ గురించే నేను తయారై పోవడం డ్రెస్ కోడ్ ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు రాత్రి పూట పాడుకునేటప్పుడు కూడా ఇవన్నీ ఉంటాయా ఆభరణాలు? తీసేస్తాం. తిన ఏముండమ్మా పొద్దున్న తీసుకోవడమే పరిశాం. రాత్రి పోయినప్పుడు అన్నీ తీసిపెట్టేసి మంచిగా ప్రశాంతంగా అనుకుంటాం. పండుకున్నప్పుడు ఏంటంటే అట్టేసుకుని మనం ఒత్తుకుంటాయి ఇరిగిపోతాయి కరెక్ట్ కాదు కదా. అయినా మనం నిద్ర కూడా పట్టదు అవన్నీ వేసుకుంటే. నేనే కాదు ఎవరైనా అవసరం ఉంటే ఒక చిన్న చైన్ వేసుకున్నా కూడా ఆడ ఇడ కొద్ది చెమటలు వస్తుంటాయి అది ఇది డిస్టర్బ్ అయితే తీసేస్తాం మనం కూడా నైట్లో అన్నీ తీసేస్తాం. నేను అడుగుడు మర్చిపోయినా మీ నాయనమ్మకు ఇట్లా బాగానే 2-3 కిలోలు బంగారం ఉండేనంట కదండి ఎట్లా వేసుకుంటుండే ముసల్ది? అయితే నేనేమంటున్నామా బంగారము పైసలు బరువు అవుతుంది అని చెప్పేసి అనుకోవడం అది ట్రాష్. నా ఉద్దేశం ఏంటంటే పైసలు బంగారం అంటే సొంత అమ్మని 4 కిలోమీటర్లు ఎత్తుకోవాలి 1 కిలోమీటర్ ఎత్తుకోవాలంటే కూడా ఎత్తుకోవాలి పరిస్థితి ఈ రోజుల్లో. బంగారం ఉన్నది ఒక సంచి బంగారం ఉన్నది ఒక సంచి పైసలు ఉన్నాయంటే ఎంత బరువని ఎత్తుకొని పోతాం అంటే ఇప్పుడు జనరేషన్ లాంటిది. అయితే బంగారము బరువు అనేది ఉండదు. అప్పుడు మా నాన్నమ్మ 100-150 రూపాయలు తులం ఉన్నప్పుడు అప్పుడు ఉన్నదంట 125 రూపాయలు తులం. అయితే అదే మా నాన్నమ్మ కూడా బహుశా అదే అయితే అప్పుడు ఆమె ఒక 2-3 కిలోల బంగారం వేసేది మొత్తం చాలా బంగారం వేసేది. ఆమె కూడా కష్టపడే బంగారం కానీ పొలాలు కానీ కొన్నది. అట్లా ఊర్లో కూడా ఏంటంటే కర్ణం పటేళ్ళు రెడ్డిలు వాళ్ళందరూ కూడా మా నాన్నమ్మ దగ్గరకు వచ్చి అక్క చెల్లి వదిన అట్లా ముచ్చట పెట్టుకుంటూ అయితే ఆమె దగ్గర పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా ఆమె దగ్గర బంగారం తీసుకొని వెళ్ళి ఇచ్చేసి మళ్ళా వేసుకొచ్చి మళ్ళీ ఎట్లుంటుండే అడిగి తీసుకొని పోతుంటారు తీసుకుపోయి వదిలే పెళ్ళికి పోయేసి వస్తే ఒక 2 గొలుసులు ఇవ్వ అంటే ఇద్దరు వేసుకుందరు తీసుకుందరు పోదురు మళ్ళీ వచ్చి ఇచ్చేద్దరు. ఈ పట్టాలకి నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు నాది ఇది అంటారు. ఇప్పుడు మాట మాన ఏమంటే ఒకరు 10,000 ఇద్దామనుకున్నా ఆ రోజు 10,000 అనుకుంటే ఒక 60-70 సంవత్సరాల కింద 10,000 అనుకుంటే 10 కోట్లు 10,000 రూపాయలు నేను ఇస్తా అనుకుంటే వాళ్ళు తల తాకట్టు పెట్టారా తీసుకొచ్చి ఇచ్చేది మాటనే. రాతలు పూతలు ఏం లేవు కదా అప్పటి చదువు లేవు కదా అప్పటి జనరేషన్ వేరే ఇప్పుడు జనరేషన్ వేరే అంతా కలికాలం. ఇప్పుడు మీ నాయనమ్మ ఊళ్ళే కర్ణం గిర్ణం అన్న ఏ ఊరు అన్న మీరు మొదలు? ఈ కొడంగల్ కాన్స్టెన్సీ. కొడంగల్ రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా అవుతుంది. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మా నాన్న వాళ్ళ నాన్న హైదరాబాద్ వచ్చి 130 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇక మేమందరం ఇక్కడ పుట్టి పెరిగినా కూడా ఊరైతే ఉంది పొలాలు గిలాలు ఉన్నాయి. ఎప్పుడన్నా 2-3 సంవత్సరాలు ఎప్పుడన్నా టైం పాస్ ఏమైనా జాతరలకు గీతరలకు పోతారా? జాతరల కంటే నేను చిన్నప్పుడు నన్ను తీసుకుపోయారు తీసుకుపోయారు మంచిగా ఉండేది అప్పుడు లైఫ్ బాగుండేది. ఇప్పుడు అంతా ఫ్యాషన్కి వచ్చినాం కాబట్టి ఏడికి పోదామన్నా కూడా ఇంకోటి పరిశాన్ ఏంటంటే ఇప్పుడు నేను సింగిల్ ఎక్కడ పోలామన్నా కూడా పోలేకపోతున్నాను. సింగిల్ అంటే గుర్తుకొచ్చింది నీ అంటే ఏంటన్నా ఇంతమంది పోరలు తిరుగుతుంది ఆ పిల్లక పిల్లగాడు ఒక అడ్డం పిల్లగాడు ఓ మీసాలు ఆయన ఇంతమంది ఉన్నది ఏంది నీ అంటే ముందు? వాళ్ళు సినిమాల్లో కూడా చేస్తారు రెండోది వాళ్ళందరూ బిజినెస్ చేస్తారు మామూలుగా. ఇప్పుడు ఆయన వినోద్ కంపెనీలో సూపర్వైజర్ సింగం కూడా సినిమాల్లో యాక్టింగ్ తమ్ముడు కన్స్ట్రక్షన్ ఉన్నాయి ఇక వీడైతే ఇక నాయంబడ రెగ్యులర్ ఉంటాడు ఇంకోడు ఒక 5-6 మంది రెగ్యులర్ ఉంటాడు. నా వెంచర్లు కూడా ఉన్నాయి కదమ్మా ఇప్పుడు ప్లాటింగ్ చేస్తాం మనం ప్లాట్లు చేసేసి అమ్ముతాము వీళ్ళు సైడ్ల దగ్గర పోతారు తిరుగుతారు ఇక తినడం అంతా కూడా చూస్తావు కదా ఇవన్నీ బాగుండు ఇంగళ్ళు ఉన్నాయి మంచిగా ఎప్పుడు తినాలంటే అప్పుడు మటన్ చికెన్ వండుకుంటాం మంచిగా వేడివేడి అన్నం తింటాం అట్లేం లేదు తినడానికి కోటి విద్యలు కోటి కొరకు మనం ఎంత సంపాదించినా ఇంత కడుపుడి అన్నది మీకుంటే ఎందుకమ్మా జీవితం మంచిగా చెప్పినామన్న. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఇప్పుడు వీళ్ళతోటే పోయినాం అనుకో ఆడవిళ్ళు ఉత్త పుస్తెలతాడు వేసుకొని పోతేనే చేను సాచింగు అనుకుంటారు ఆమది కుమార్ నా సాచింగు పోతుగా లేచు ఇల్లు వాకిలు ఉడతామంటే భయం నాకు పుసుకున్న నాకున్నది ఒక్కటే పుస్తెలతాడు ఎవడన్నా నెత్తి మీద 2 తొంగలు వేసి గుంజుకొని పోగలడు దీని కానీ వేసుకొని పోతే ఎవడన్నా మెల్లగిట్లు ఎప్పుడన్నా షే చేసిన రాదన్న. అయితే నా అదృష్టం ఏంటంటే నేను ఒక్కని కూడా మాక్సిమం సింగిల్ చిన్న కార్ తీసుకొని సింగిల్గా తిరుగుతాయి ఎక్కువ మటుకు. ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇక్కడ మన సైడ్ దగ్గర పోవాలనుకుంటేనే తమ్ముళ్ళందరూ ఉంటారు వస్తారు మిగతా అంతా నేను సింగిల్ తిరుగుతాను. నిజంగా నా దృష్టి ఏంటంటే దొంగతనం చేసే దొంగలు ఉంటారు కదా ఆ దొంగలు కూడా ఏదైనా దోసుకొని వచ్చినా కూడా నన్ను చూసి ఆ దొంగతనం చేసుకొచ్చిన సొమ్ములు ఇంకా దాచిపెట్టుకుంటారు. ఎందుకంటే అరే నాకంటే పెద్ద దొంగ ఉన్నట్టు నా దగ్గర కొట్టి గుంజుకుంటారా అని చెప్పేసి దొంగలు నా దగ్గర ముందు వస్తారు. అట్లున్నది కాత ఓ భయపడతారా అన్న నీకు దొంగలు ఇట్లా ఓషనియమ్మా దొంగలు ఇట్లా నిన్ను చూసి భయపడి ఇట్లా పెట్టుకుంటారా అంటున్నావు అన్న. ఇవన్నీ కష్టపడి సంపాదించిన వాళ్ళు లేకపోతే దండ మీద వచ్చినవి ఎవరన్నా మంచిగా చేసినావు అన్న మా పని చేసినావు ఇవి తీసుకొని ఇట్లా ఇచ్చినాయి అంటే నేను ఏమంటున్నామ్మా నేను తినడానికి వెళ్ళని పొజిషన్ నుంచి కూడా నా పెళ్లి చేసినప్పుడు నా భార్య ఎట్లా దక్కదు తెలియదు అప్పుడు పెళ్లి చేశాను
థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నా టెన్త్ అప్పటికి టెన్త్ కట్టిపోయింది కానీ ఆమెకు నేను ఇప్పుడు రోజు దీపం పెట్టేది బయటికి వెళ్ళాను ఎందుకంటే మంచి చేసింది నాకు మంచిగా చేసింది ఎందుకంటే చిన్న వయసులో పెళ్లి చేస్తే తొందరగా సెటిల్ అవుతారు రెండోది ఏంటంటే చిన్న వయసులో పెళ్లి చేస్తే ఏమవుతుందంటే మా భార్యను సాకాలి మనం భార్యకు అన్నం పెట్టాలి తర్వాత మనకు పుట్టబోయే పిల్లలు అనుకుంటే మనకున్న లైఫ్ మనమున్న బాధలు కష్టాలు కాకుండా వాళ్ళకు కొంచెం ఇక మంచి లైఫ్ ఇవ్వాలి మనమా రైల్వే క్వార్టర్స్ స్కూల్ టెన్త్ క్లాస్ ఫెయిల్ మనం అయితే చదువు కరెక్ట్ లేదు ఎవరు పట్టించుకోలేరు కదా ఐదారు నెలలు అయినా కూడా ఇంటికి రాక ఉండేది ఎన్నో వండుకునే తిరిగేది అట్లా లైఫ్ మాయి అయితే మనకు పుట్టబోయే పిల్లలన్నా మనం కొంచెం మంచిగా ప్లాన్ చేసుకోవాలన్న ఉద్దేశంతోన మన ఫస్ట్ దానికి కష్టానికి అలవాటు పడుతుంది తొందరగా పెళ్ళి అయితే ఏంటంటే కష్టానికి అలవాటు పడుతుంది ఏదో పని చేయాలి చిన్న పని పెద్ద పని అని కాకుండా ఏదో కష్టానికి అలవాటు పడతాం ఆ పని చేసుకుంటూ నా డబ్బులు సంపాదిస్తూ భార్యను మంచిగా చూస్తూ మన పుట్టబోయే పిల్లలు కూడా మంచిగా చూసుకోవాలి మంచిగా చదివించుకోవాలని చెప్పేసి ఒక 50 కిలోమీటర్ సైకిల్ దొక్కేది స్టార్టింగ్ ఇక్కడ చిలకలు కూడా సీతాఫల్ మండి విద్యానగర్ బర్కత్పూర్ నారాయణ కూడా చెదర్గట్ మలక్పేట దిల్సుఖ్నగర్ సూక్ష్మ సంపూర్ణ హైత్నా రామోస్ ఫిలిం సిటీ పోయి ఆ నుంచి మళ్ళీ ఎల్బీనగర్ ఓటల్లో పోరాడు అన్ని చదివినట్టు చదివినావు కదా అక్కడ నుంచి మళ్ళీ ఎల్బీనగర్ నాగోలు ఉప్పలు నాచారం ఇంటికి వచ్చేది ఏం చేద్దు సైకిల్ వేసుకుని ఏం చేయనికపోతుంది పాన్ షాప్లో మనకు కొంచెం మెటీరియల్ సప్లై చేసేది చేసేది అయితే మనం ఫస్ట్ కూడా అప్పుడున్న జనరేషన్ ఒక 40 రూపాయలు వస్తే చాలు అన్నట్టు ఉంటుంది నాకు 29 సంవత్సరాల కింద ఆ రోజు కూడా మనం ఏంటంటే ఒక 180 రూపాయలు సంపాదించినాం నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది అరే ఇది బాగుంది కదా అని చెప్పేసి మా చదువులోకి ఏ కంపెనీలో అయినా కూడా 500 రూపాయలు జీతం ఇయర్ అప్పుడు టెన్త్ ఫెయిలే ఏం లేదు చదువు లేదు మాకు చదువుదాం నేను బాగా ఆమె సెవెంత్ నేను టెన్త్ ఫెయిల్ ఆడవరకే ఇద్దరు పిల్లలు ఇప్పుడు మంచిది పిల్లలు ఇద్దరు కొడుకులు ఎల్ఎల్బి అయిపోయింది ప్రాక్టీస్ నడుస్తుంది పాప పెద్ద ఆమె పాప బ్యాంక్లో జాబు అల్లుడు సాఫ్ట్వేర్ మనమడు మన్మరాలు నీకు మనమడు మన్మరాలు ఉన్నారు ఓ ఏమని గుట్టవి అని ఏమన్నా నువ్వు చిన్న పెద్దోనివి కాదు ఈ లెక్కన నా పోరలకు పెళ్లి కాలేదు ఇంకా నేను తమ్ముడు తమ్ముడు అంటున్నా తమ్ముడు కాదు ఈయన పెద్ద అన్ననే అన్నానే అందుకే చెల్లెమ్మ అని పిలుస్తున్నాను ఇప్పుడు మరి అల్లుడికి ఇట్లా భయపడతాడా అని భయం మరి నేను అంతా ఎత్తుకొని దించాను ఇంకోటి ఏంటంటే మీ బిడ్డల్లుడు బిడ్డను చేసుకున్న అల్లుడు ఆయననే మా దగ్గర వాళ్ళకి ఇష్టం ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే మా రొయ్యలు బతకనికి రాలే కొన్ని సంవత్సరాలు జీవితం అయితే మన బిడ్డని ఎన్నో ఇచ్చేసి ఎవరికో ఇచ్చేసి వాడు ఎట్లుంటాడో వీడు ఎట్లుండో వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటుందో ఇవన్నీ కూడా ఏంటంటే దగ్గర చూసిన దాని చాలా మంది దగ్గరికి వస్తారు అన్న ఈ ప్రాబ్లం జరిగింది ఆ ప్రాబ్లం జరిగింది మా బిడ్డని ఇట్లా చేసారు మేము ఇంత కట్నం ఇచ్చినాం అమెరికా పోయారు వాడు అల్లుడు అట్టే పోయిండు వీళ్ళు రాలేదు వస్తలేరు ఇట్లాంటివి ఉన్న పంచాయతీ ఉండేది అట్లా ఆ డబ్బులు తక్కువన్నా పర్లేదు ఒక మంచి వ్యక్తిని ఇవ్వాలి రెండోది అంటే ఇద్దరు కొడుకుల దగ్గర మూడో కొడుకు అనుకుంటాం అల్లుని కూడా దాని మా అక్క కొడుకులు ఏంటంటే మేము చిన్నప్పుడు చెత్తుకొని తెచ్చుకున్నాం కాబట్టి మంచి బ్యూటిఫుల్ క్యాండిడేట్ మనం ఏంటంటే ఒక 100 కోట్లు 1000 కోట్లు పెట్టినా కూడా అట్లాంటి అల్లుడు దొరకరు అంటే మనము మనం అంటే ఒక భయము భక్తి రెండోది అంటే అరే మా మామ మా ఫ్యామిలీ ఇప్పుడు మాకు మంచి స్టేట్ అయినా కూడా హోల్ ఫ్యామిలీకి మనమే పెద్ద దిక్కు అంటే ఒక గాడ్ ఫాదర్ లెక్క ఉంటాం కాబట్టి ఉంటాం రెండోది అంటే ఇక ఒక దగ్గర అందరూ కలిసి ఉన్నోళ్ళు నా బిడ్డ నా మన్మడు మన్మరాలు కొడుకులు కొడుకులు కూడా ఎప్పుడో కాలే ఇప్పుడు ఈ సంవత్సరం చేస్తే పెద్ద అయినా వీళ్ళని అమెరికా ఆస్ట్రేలియా పంపించచ్చు పెద్దోని చిన్న కూడా నేనేమంటే ఎల్ఎల్బి అంటే వీళ్ళు నిన్న మనం చదివిరామా మేము పుట్టింది దగ్గర దగ్గర ఇప్పుడు 45 సంవత్సరాలు అంటే అప్పుడు ఎల్ఎల్బి చదువుకున్న లేరా అప్పుడు ఉన్నారు కదా అయితే స్పెషల్గా ఏంటంటే ఏ వేరే సాఫ్ట్వేర్ కానీ ఏదైనా జాబులు చేస్తే గవర్నమెంట్ జాబులు కానీ చేసినా కూడా లైఫ్ ఏముంటుందంటే పుట్టినాము పెరిగినాము స్కూల్ పోయినాం కాలేజీ పోయినాం జాబ్ వచ్చింది పెళ్లి చేసుకున్నాం జీవితం ఎండ్ ఇడికి ఇది కాదు మేము ఏ చదువు లేనడం ఏంటంటే ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నకాడికి ఉన్నదని తినుకుంటాం మంచిగా బిందాస్గా ఉన్నాం సంతోషంగా ఉన్నాం కోట్లు దాక్కోవడం అందరూ కూడా సంపాదించవచ్చు మనకు సరిపడే సంపాదన హ్యాపీగా ప్రశాంతంగా ఉండేది కావాలి అట్లా ఏం చేసినట్టే వీళ్ళిద్దరు కూడా ఏంటంటే ఎవరి దగ్గర చేయి కింద పోయే అవసరం లేదు సర్టిఫికేట్లు అంటే ఈ సొసైటీకి ఎంతో అంత ఉపయోగపడుతుంది అలా ఎవరికైనా గరీబ్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు చాలామంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ బట్టి ఏంటంటే వాళ్ళు కూడా కొద్ది గొప్ప హెల్ప్ అవుతారు ఈ సొసైటీకి ఎంతో ఎంతో హెల్ప్ అవుతారు అనే ఉద్దేశంతో చదివించడం తప్ప స్పెషల్గా లల్లానకి ఏదో చేస్తారు లల్లాని వయసులో మడర్లు చేసేయలేదు పోయేయలేదు వారి మీద కొట్టేళ్ళే చేసేయలేదు దేవుని అయితే మన పేరు చెప్పినా 100 మంది 1000 మంది 100,000 మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు మార్కెట్లో లల్లాన అంటే మనకు పెద్దరికం ఉంది ఓ పెద్ద మనిషిగా చూస్తారు అది ఆడికే సంతోషం తప్ప వీళ్ళ నుంచి మనం వీళ్ళ నుంచి ఆశించేది ఏం లేదు మన ఇంట్లో పంచేయలేదు పోలీసుల కంటే ఎక్కువ కొట్లాటలు నువ్వే తీరుస్తావంట నిజమేనా ఈ ముచ్చట ఎట్లాంటి కొట్లాటలు తీరుస్తావు ఏం కథ అట్లని కాదు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంటు చాలా అలర్ట్గా ఉంది
ఎవరు ఏషాలు వేసినా ఎవరు ఏ డిస్టర్బ్ చేసినా కూడా విషయం ఏంటంటే ఒకప్పుడు సీసీ కెమెరాలు లేకుండే ఎవరైనా క్రైమ్ చేద్దామనుకున్నా ఎవరైనా డిస్టర్బ్ చేద్దామనుకున్నా కూడా ఏ గల్లెవనో ఏడనో పట్టుకొని వాని విని కొట్టేది చేసేది డిస్టర్బ్ చేసి న్యూసెన్స్ చేసేది అప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ఏమైపోయిందంటే మనకు తెలియకుండానే ఈ గల్లీలు ఉంటాయి ఈ గల్లీలో 10 ఇండ్లు ఉంటాయి కనీసం ఒక 5-6 సీసీ కెమెరాలు వెళ్తాయి ఇప్పుడు ఎవరు ఏ క్రైమ్ చేద్దామన్నా ఏ డిస్టర్బ్ చేద్దామనుకున్నా కూడా ఎవరు పట్టించారు సీసీ కెమెరాలు పట్టిస్తాయి అట్లా జనాలందరూ కూడా ఏంటంటే చాలా అలర్ట్ ఉన్నారు రెండు డిపార్ట్మెంట్ కూడా బాగా సీరియస్ ఉంది తెలంగాణ ప్రభుత్వం మీరు చూసిన ల్యాండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ ఉంది ఒకప్పుడు లొల్లీలు పంచాయతీలు కర్ఫ్యూలు మన్నం మషడం దొరలేదా మనం అంటే అట్లా వీళ్ళందరూ కూడా చాలామంది కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని మంచుకుంటున్నారు మనమేందంటే మార్కెట్లో ఇప్పుడు చంద్రబాబు ఉంది మా చెల్లె ఉంది మా చెల్లె ఏంటంటే వందల మంది వేల మంది లక్షల మంది తెలుసు కాబట్టి చెల్లె దగ్గరికి వెళ్తే ఏదైనా మనకి ఏదైనా న్యాయం జరుగుతుందేమో ఓ పెద్ద మనిషిగా చెప్తే నలుగురు ఏమైనా మాట వింటారేమో ఇక పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు అని చెప్పేసి కొంతమంది ఆలోచనతో అందరు కాకుండా కొంతమంది ఆలోచనతో ఎవరైనా వస్తే ఒక పెద్ద మనిషిగా మనం కూడా ఒక అన్నదమ్ములు లెక్క వాళ్ళని ట్రీట్ చేసేసి ఇది కాదు పోలీస్ స్టేషన్లో లొల్లీలు పంచాలు కొట్లాట్లు ఎందుకు అని చెప్పేసి అట్లా ఇప్పుడు కాదు గత 30 సంవత్సరాల నుంచి ఎవరు లొల్లీ పంచాలు అయినా పోలీస్ స్టేషన్ల చుట్టూ నేనే తిరిగేది తిరిగే వాళ్ళు ఏమైనా ఉంటే లొల్లీ పంచాయి అయినా ఇద్దరు కాంప్రమైజ్ చేయించి కల్పించి చేసేసి వాళ్ళ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసి దండం పెట్టి సార్ ఏదో తప్పైంది తెలిసేలోకి ఏదో క్షణిక అవకాశం లేదు చేసుకున్నారు సార్ నెక్స్ట్ ఏదో అంటే మంచుకుంటారని చెప్పేసి అట్లా నేను వందల మందిని కూడా పంచాలు కూడా నేను సెటిల్ చేసేది అంటే అన్న దగ్గరికి వెళ్తే ఏదన్నా మనకు న్యాయం జరుగుతాయని ఉద్దేశంతో వస్తారు రెండోది ఏంటంటే మన సెటిల్మెంట్ అనేది లేదు ఒక పెద్ద మనిషిగా పెద్దరికంతో మన దగ్గరికి వస్తే అయ్యా పని చెప్పి బతులు అర్థం చేస్తాం పంపిస్తాం మన నుంచి కానప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంటారు రెండోది అంటే మీరు మన నుంచి కాదమ్మా వాళ్ళు ఇంటర్లేర్ చేస్తారు మీరు అంటే పోలీస్ స్టేషన్ వెళ్ళండి వెళ్తే మీరు కంప్లైంట్ చేస్తే ఇక వాళ్ళు అయితేనే కరెక్ట్ వీళ్ళకు అని చెప్పేసి పంపించి నేను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ అప్పచెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి అన్న ఇప్పుడు సెటిల్మెంట్ అంటున్నావు కదా ఇప్పుడు పెద్ద మనిషి లెక్క ఇలవడి నువ్వు అక్కడిక్కడ మాట్లాడి కల్పించుడు అనేది ఊకముచ్చట ఈ సెటిల్మెంట్ అంటే ఏం చేస్తారు సెటిల్మెంట్ అన్నమ్మ పెద్దరికం నేను ఏమంటానంటే ఎంత టైం కూడా లేదు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వెంచర్లు ఉన్నాయి మనం ప్లాటింగ్ చేస్తాం నేను ఆ సైడ్లో తిరిగి ఈ సైడ్లో తిరిగేసి వచ్చేసి అది చేసి చేసి సాయంత్రం ప్రోగ్రామ్స్ దగ్గర దగ్గర రోజుకు ఒక 30-40 ప్రోగ్రామ్స్ ఉంటాయి పెళ్ళిళ్ళు అంటారు డిన్నర్లు అంటారు సావులు బతుకులు పొట్టుడు లేచుడు ఈ దినాలు రకరకాలుగా ఉంటాయి మరి ఎనుకటికి కత్తి వాటుకొని తిరుగుతుండే లాలపేటలు అల్లాంటి మాటలు అనే నువ్వు చంద్రబాబు ఎగేసుకొని పోతున్నావు జాగ్రత్త నువ్వు ఓంగా అన్నారు నన్ను నేనన్న నన్నే పడేయమంటాడే తల్లి ఆయన నేను పోయి నేను ఏమైనా కొట్లాటకపోతున్నానా నేను మాట్లాడదామని వచ్చిన ఈ వెనకట అంటే కత్తి పట్టుకొని తిరుగుతుంటేవాట మరి ఇప్పుడు ఏమైనా కత్తి గీతి పట్టుకొని తిరుగుతున్నావా ఏందా కత్తి ముచ్చట ఏంది కథ ఏంది అమ్మ ఏమంటే ఎందుకు చెప్పినట్టు దూరం కొండ నొలిపన్నట్టు లల్లన్నను చూసేసి లల్లన్న బాడీ లాంగ్వేజ్ చూసేసి భౌతికంగా ఈ రూపం చూసేసి జనాలు ఆ రకంగా అనుకుంటే అనుకుంటుండొచ్చు తప్పేం లేదు అయితే తెలియని వాళ్ళు ఏంటంటే అన్న వాళ్ళు ఏం చూస్తాను కొంచెం భయంకరంగా ఉంటారని చెప్పేసి అనుకుంటుండొచ్చు తప్ప ఒరిజినల్గా వాస్తవానికి నా దగ్గరికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక నుంచి కూడా బస్సులు కట్టుకుని వచ్చి ఫోటోలు తీసేసి వెళ్ళిపోతారు చాలామంది మన ఫాలోవర్స్ ఉంటారు చాలామంది వాళ్ళు వచ్చి మన దగ్గర మాస్తున్నారు మీరు ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేసి తెలుస్తుంది పిల్లలు తమ్ముళ్ళు పెట్టుకుంటా ఉంటారు నేనేం అందులో కూడా మనం ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఉంటట్లనే మనం ప్లాన్ చేపిస్తారు మన తమ్ముళ్ళందరూ కూడా ఇప్పుడు జనాలు ఏదున్నా కూడా ఏంటంటే చిల్లర చిచ్చర కాకుండా ఓ పెళ్లికి వెళ్ళాం పేరంటానికి వెళ్ళాం సాగుకి వెళ్ళాం బతికి వెళ్ళాం కుట్టుడు పెట్టుకుంటారు దాంతోపాటు ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించి మనం చేసే కార్యక్రమాలు కానీ ఇప్పుడు అనాథాశ్రమంలో వాళ్ళ ఈడబోతా ఉంటాం రేపు కేసీఆర్ బర్త్డే ఉంది అనాథాశ్రమంలో రెండు అనాథాశ్రమంలో కూడా మనం కొంచెం వాళ్ళందరికీ కూడా గరీబులకు కొంచెం మంచి బిర్యానీ గిర్యానీ వండిపించేసి వాళ్ళ దగ్గరనే ఆ రోజు రేపంతా టైం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాను అన్న దావత్ అంటే అడగచ్చింది మీరు మంచిగా దావతులు చేసుకుంటారా తెలంగాణ బిడ్డలందరూ కూడా దావత్ల అంటే పని పక్క పెట్టేసి దావత్లు అంటే ఫస్ట్ తెలంగాణ బిడ్డలు నేనే కాదు నేనే కాదు మా అన్న కేసీఆర్ కూడా ఏమన్నాడు యాటను కోసి కళ్ళు కోసం అనిపిస్తున్నాను డబల్ బెడ్రూమ్ ఇస్తే ఓ మేకపిల్లను కోసేయండి అట్లనే ఇంత కళ్ళు బొట్టు కోసి దావతీయండి అన్నారు కళ్ళు బొట్టు తయారు పెట్టుకుంటు మేకలను వేయించుకుంటు నాకు డబల్ బెడ్రూమ్ రాలేదు కదా ఏమన్నా సెటిల్మెంట్ చేస్తావేమో అని నేను వస్తే నువ్వు సెటిల్మెంట్లు ఇడిచిపెట్టి నువ్వు ఇంకో నువ్వేం సేవ చేసినావన్నా నీదే ఇప్పుడు నీ దందలు నీకే నడవబట్టే నీ పనులు నీకే ఉంటాయి మరి నువ్వు సేవ ఏం చేస్తావు ఒకవేళ సేవ చేస్తే దానికి పైసలు ఎట్లా వస్తాయి పబ్లిక్ కొట్టినవా నేనేమంటున్నామ్మా ఇప్పుడు నేను చేసుకునే వర్క్లు ఉన్నాయి కదమ్మా ఇంత నేను సంపాదించుకుంటున్నా ఇప్పుడు నా చదువులకు మేము ఏ కంపెనీలో పోయినా కూడా మాకు 10-15 వేలు జీతాలు ఇవ్వలేట్ ఇవ్వలేరు ఇస్తారా అయినా మా ఫస్ట్ జీతాలు ఇవ్వాలి డ్యూటీ పెట్టించుకోవాలంటే కూడా మీరు చేయలేరు నాయన మీరు వెళ్ళిపోయినా కొడతారు దేవుని దయతో దేవుడు ఆశీర్వాదించండు
మాకు ఎంతో అంతో తల్లిదండ్రులు కన్న టైము మేము ఏ పని చేసినా కూడా సక్సెస్ అయినాం కాబట్టి ఇప్పుడు ఎంతో అంతో వర్క్ చేసుకుంటాం పది రూపాయలు సంపాదించక ఇరవై రూపాయలు సంపాదిస్తున్నాం ఆ ఇరవై రూపాయలకి వెళ్ళి అవసరం అనుకుంటే మనకు పది రూపాయలు వచ్చినాయి అనుకుంటాం ఐదు రూపాయలు ఉంటే మన అత్తమ్ములకు మా తమ్ముళ్ళు వాళ్ళకు పనిచేస్తాం ఓ ఐదు రూపాయలు ఉంటే వీళ్ళు ఎంత మటుకు ఎవరన్నా స్పెషల్గా అన్న మాకు తినడానికి తిండి లేదు మాకు కాల్చేలు పడిపోయినాయి మా పరిస్థితి ఉంది మా పిల్లల్ని చదివిస్తలేము అని అనుకుంటే మా తమ్ముళ్ళు నేను కూడా వెళ్తా వెళ్ళేసి నిజంగా వాళ్ళ పరిస్థితులు చూసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక రెండు మూడు రేషన్ కానీ పిల్లలకి ఎవరైనా ఫీజులు ఉంటే చిన్న చిన్నగా మనం చిన్న ఫీజులు కానీ ఎవరన్నా పరిస్థితులు బాగాలేదనుకుంటే కాలేజీలో వెళ్ళి మాట్లాడడం చేయడం స్కూల్లో వెళ్ళి మాట్లాడడం చేయడం అట్లా జరుగుతూ ఉంటుంది అని మరి కరోనా టైంలో ఒక్క సేవ కాదు పబ్లిక్ అంతా సేవలనే ఉంటుంది కొంతమంది ఏమన్నా ఆసంటోళ్ళు అంతా తలుపులు పెట్టుకొని ఇంతకెంచే తొక్కు నూరుకొని తిన్నామన్నా మేమైతే నేను చెప్తున్నా నేనైతే రోడ్డు మీదకి రాలేదు అంగట్లో తిరగలేదు ఏం లేదు ఉన్నది ఏదో చింతపండు ఇంత జీలకర్ర వేసుకున్నా ఎల్లిపాయ కారం నూరుకొని తిన్నా నా వరకు నేను రాలే బయటికి రాలే కానీ చాలా మంది సేవ చేసినట్టు అట్లా నువ్వేమైనా చేసినావు మరి మనం కూడా అందరితో పాటు ఖచ్చితంగా ఈ వైరస్కు చనిపోతామేమో సరే చనిపోతే చనిపోతాం మనం కూడా ఒక పది మందికి అన్నం పెట్టే స్తోమత మన దగ్గర ఉంది కాబట్టి మనం చేసినామంటే అయితే అందరితో పాటు మనం చనిపోతాం సరే చనిపోతున్నాం కానీ ఒక్కొక్క రోడ్ల మీద ఆడ ఈడ తినడా తిండి లేక పోత పోత రోడ్ల పొంటి వందల వేల కిలోమీటర్లు నడుచుకుంటూ పోత పోతే చాలామంది చనిపోయిన ఉన్నారు కళ్ళతో చూస్తాం మనం వెళ్ళి అవుటర్ దగ్గర ఎక్కిన తర్వాత నడుచుకుంటా పిల్లలు రకరకాలుగా అంతా ఏంటంటే ఓ ఏమో నేను వచ్చి లల్లన్న నేర్పించి నన్ను తిట్టుకుంటారా అన్న నీ ఫాలోవర్స్ ఊకో ఊకో ఇక కర్ణలు చాలా మంది చచ్చిపోయినరు అన్న ఊక మా వాళ్ళు కూడా పోయినరు ఏమను అట్లా బాధపడకు నేను వెళ్ళి చూసినప్పుడు నా ముందు చాలా మంది చనిపోయారు పోదు పోదు అట్లా కరెక్ట్ అనిపించలే సరే మనం కూడా ఏం చేద్దాం మనం కూడా పబ్లిక్లో వెళ్దాం వెళ్ళేసి మనం కూడా వెళ్ళేద్దాం అటుకు ఏదన్నా పది మందికి అన్నం పెట్టేనా చనిపోతాం మన ఉద్దేశం ఒక ఆలోచన అట్లా మనం కూడా మార్కెట్లో బయటకు వెళ్ళి దగ్గర దగ్గర ఒక రెండు మూడు వేల ఫ్యామిలీలకు ఒక వారం పది రోజులు సరిపడే సరుకులు ఇక అంటే ఎక్కడ మన తమ్ముళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు అట్లా మనకు మనసుకు తృప్తినిచ్చింది మన వందల వేల కోట్లు ఉన్నా కూడా అంతకంటే మన సాటిస్ఫాక్షన్ ఏముండదు అమ్మా అట్లా సేవ చేసిండ్రు ఇక మరి వీటన్నిటికీ పైసలు అన్న మరి పైసలు అంటే మనము నేను చేసినామా చిన్న పని పెద్ద పని కానీ ఏదో వర్క్ చేసినాం వర్క్ చేసుకుంటూ నేను కూడా దాంతో డబ్బులు సంపాదించుకున్నా అందులో కూడా ఏంటంటే మళ్ళా టైం బాగుండి ఈ కరోనా వైరస్ దూరం అయిపోయి మళ్ళీ బతికితే మనం కూడా రోడ్డు మీకు వస్తాం కదా ఆ ఈరోజు మనం పంచినాం రే మనం వేరే దగ్గర అడుగుకుంటే మనకు పెట్టలు ఉండరు అట్లా అని చెప్పేసి అంటే వీలైతే మట్టుకు మనకు కూడా మళ్ళీ ఒక నాలుగైదు సంవత్సరాలు మనం తిండికే ఉండేటట్లు ఉంచుకొని కూడా మిగతా మనం పంచడం జరిగింది అట్లా అన్న ఒక్కోసారి ఎట్లుంటుందా అంటే పరిస్థితి ఒక్క పైసలు పుట్టదా అన్న ఒకసారి జీతం పడ్డ రోజు పైసలు నిండు ఉంటాయి జేబులో అట్లా నీకు ఎప్పుడన్నా మొత్తం రూపాయి లేని పరిస్థితి ఉండేనా అయితే నా మ్యారేజ్ అయినప్పుడు డిన్నర్ రోజు మా ఫ్రెండ్స్ నా 29 ఇయర్స్ కింద మ్యారేజ్ అంటే ఫుల్ బాటిల్ అంటే ఒక 300-350 రూపాయలు వచ్చాయి అప్పుడు ఫ్రెండ్స్ అరే ఒక బాటిల్ ఇప్పి రాబే అంటే నా దగ్గర పైసలు లేవు రాబే అని చెప్పింది నా దగ్గర పైసలు ఏంటో రాబే మీకు తెలియదా రాబే అంటే సరే అని వాళ్ళే మనుషులకు పైసలు వేసుకొని వాళ్ళు తీసుకొని తాగారు అంటే లైఫ్లో అది తర్వాత నాకు మంచి రోజులు అని అంటే ఒకరోజు నేను వేరే బిజినెస్ చేసుకుంటూ చేసుకుంటూ ఒకరికి ఇల్లు కావాలని చెప్పారు ఇల్లు కావాలని చెప్తే నేను వేరే దందాలు చేసుకుంటూ కూడా నాలుగు పైసలు సంపాదించుకున్నాను తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వస్తే తమలపాకులకు సంబంధించిన తోటలు పట్టుకుని తోటలు పట్టుకొని అక్కడ నుంచి ఒక 200-300 గంపలు తమలపాకుల గంపలు వాళ్ళు మనకు పంపించేది మనం ట్రాలీలు వేసుకొని అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేది అప్పటికి నెలకు 25-30 రూపాయలు సంపాదించాను వాళ్ళకు ఒక ఇల్లు కావాలని చెప్పేస్తే వేరే వాళ్ళు నేను ఒక ఇల్లు తీసుకొని వాళ్ళకు బిడ్డ పెళ్ళి ఉంటే అవసరానికి ఒక 4.5 లక్షలకు మాట్లాడినా మాట్లాడితే రేట్ అంతేనే ఉంటుంది అది అయితే ఇచ్చి తీసుకున్నా వేరే ఒక పార్టీ వచ్చింది దుబాయ్ పార్టీ అరే మాకు ఒక ఇల్లు కావాలంటే ఇట్లా ఉన్నదని తీసుకొని చూపించిన ఇంకా వాళ్ళు కొంటారా అని కూడా ఏం చేసిన అంటే ఎక్కువ రేట్ చెప్పిన 16 లక్షలు చెప్పిన అన్న 15 లక్షలకి ఇయ్యానా అని అరే నేను 4.5 లక్షలు తీసుకున్నా బాగానే వచ్చింది అని చెప్పేసి ఆ ప్రాపర్టీ వాళ్ళకి ఇచ్చేస్తాం ఇక ఎక్కువ అమౌంట్ అంటే 9 లక్షలు ఆ రోజు
ఒకే రోజు అమౌంట్ వచ్చింది ఆ రోజు కొంచెం హ్యాపీ అన్న నువ్వు చేసిన దందలల్ల ఇప్పుడు ఇసుంటి పనులు చేసిండ్రో ఇక అమ్ముడు కొనుడు చేసిండ్రో ఇంకేమైనా చేసిండ్రో ఏ నాకు ఈ పని చేసేది లేకుండే అన్యాయం చేసిన అని నీ మనసుకు నీకు ఎప్పుడన్నా అనిపిస్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ లల్లన్న పుట్టుక ఇలాంటిది అంటే నాకు తెలివి వచ్చిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను ఇంట్లో ఏదైనా ఉంటే ఎవరైనా మన ఇంటి ముంగలకు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా పెట్టే పంపించే నేచర్ నాది చిన్నప్పటి నుంచి ఎవరికి మోసం చేయదు ఎవరు డిస్టర్బ్ చేయదు మన వర్క్ మనం చేసుకోవాలి మన రూపాయి మనం సంపాదించుకోవాలి వీలైతే ఎవరికన్నా పెట్టాలి పెట్టకుండా వాళ్ళని గుంజుకొని తిందాము అన్న ఆలోచన అప్పటి నుంచి లేదు అయితే అప్పటి నుంచి లేదు కాబట్టి నేను ఎప్పుడూ కూడా అలాంటి ఆలోచన రాలేదు నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచన చేయలేదు నేను ఎవరికి మోసం చేసినా కదా అనేసి నాకు ఆలోచన రాలేదు నేను ఎవరు చేయలేదు అవసరం ఉంటాలి అన్న ఇప్పుడు మరి ఇవన్నీ ఎత్తునో అంత బాగానే ఉన్నది గానీ అప్పటిలో పేద రౌడీ అని పేరున్నది అంటే సినిమాలల్ల ఫైటింగ్ చేస్తుంటివా లేకపోతే బయటనే చేస్తుంటివా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏందంటే నాది ఎలాంటి ఆలోచనలు అంటే ఎవరు లేబర్ ఉన్నాడు ఆ లేబర్ని ఎవడో డిస్టర్బ్ చేస్తున్నాడు తర్వాత దాంతోపాటు ఏమైనా రోడ్ల మీద ఫ్రూట్స్ అమ్ముకుంటారు పండ్లు అమ్ముకుంటారు రోడ్ల మీద దందలు చేస్తారు వాళ్ళ దగ్గర పోయి ఎవడో ఏదో రౌడీజం చేస్తాడు ఎవడో డిస్టర్బ్ చేస్తాడు దాంతోపాటు ఇప్పుడు వరంగల్లు ఖమ్మము నల్గొండ తర్వాత ఇక్కడ మహబూబ్ నగరు నాగర్కర్నూలు ఇక్కడ అక్కడ రకరకాలుగా సిద్దిపేటు రకరకాల నుంచి ఏంటంటే హైదరాబాద్లో చాలామంది వచ్చేసి అడ్డల మీద పని చేసుకుంటానికి వస్తారు కొంచెం తెలివి వచ్చిన తర్వాత ఏంటంటే మేస్త్రీలు అవుతారు మేస్త్రీలు అయిన తర్వాత చిన్న చిన్న కాంట్రాక్ట్లు పట్టుకొని చేస్తారు అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే చాలామంది ఏంటంటే నమ్మిస్తారు నమ్మిచ్చేసి పనులు చేయించుకుంటారు చేసుకుని లక్షల లక్షల రూపాయలు ఇవ్వరు వాళ్ళని బెదిరిస్తారు ఏమంటే ఇక్కడ నుంచి బతకనికి వచ్చామని చెప్పి బెదిరిస్తారు అట్లాంటి అట్లాంటి డిస్టర్బ్ చేసిన వాళ్ళకు మా దగ్గరికి వచ్చినా నేను అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పేది అవసరం అనుకుంటే వాళ్ళు ఏమో డిస్టర్బ్ చేస్తే వాళ్ళని నేను కొట్టేది కొట్టుకునేది పోలీస్ స్టేషన్లో మనం మషాణం అట్లా జరిగేది అంటే ఎవరైతే చిల్లరగా చిచ్చోరగా బస్సుల మీద పడి ఇండ్ల మీద పడి ఆడ ఇడ చిల్లర ఎవరు చేస్తారో వాళ్ళ నేను ఎంబడే రియాక్ట్ అయ్యి నేను వాళ్ళకు సమాధానం చెప్పేది తప్ప అట్లాంటి సమాధానం చెప్పినప్పుడు కొంతమంది ఏదో రౌడీ అనేసి అనుకుంటే అది వాళ్ళ విజ్ఞతగా వదిలేదు తప్ప నేను నా మనసుకు మాత్రం ఏంటంటే నేను మంచి పని చేసినా అని అనుకునేది మంచి పని చేసినా అని మనసుకు అయితే ఉన్నది ఇది అందులో ఎన్ని చేసినవన్నీ కొట్లాటలు నేను కొట్లాటలు చేసింది ఏం లేదమ్మా నేను ఏదైనా మంచి చేద్దామని పోతే చెడుగా మన మీద వచ్చేది చాలా ఉంటాయి ఏ గల్లీలో అయినా ఏ బస్సులో అయినా ఒక మనిషి మంచి చేద్దాం అనేసి అనుకుంటే ఖచ్చితంగా మనిషి మీద రాగుతులు పడవలసిందే అయితే అటు ఇటు కాకుండా ఉంటారు ఇక్కడ వీందికి చెప్పేశారు వీందికి చెప్పేశారు ఇద్దరు మధ్యలో ఏదో మనము ఏదో గొప్పగా ఉందామన్న ఆలోచన చేసుకుంటారు చాలామంది ఉంటారు అయితే వాళ్ళు కాకుండా ఏంటంటే మనం ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఉన్నట్టు మాట్లాడడం అప్పటి నుంచి అలవాటు కానీ ఎప్పుడైనా నిజాయితీగా మాట్లాడే మాటలు ఎప్పుడైనా ఇవాళ ఓడిపోతుండొచ్చు రేపు ఖచ్చితంగా నిజాయితీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎప్పుడు కూడా అది మార్కెట్లో మరి అది ఎప్పుడు ఒక దీపం లాంటిది వెలుగుతూనే ఉంటుంది అట్లా వెలుతురు లాంటిది అలాంటిది అది మైండ్లో పెట్టుకొని మనము జర్నీ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఇవాళ నేను ఒక చిన్న సామాన్య కుటుంబానికి సంబంధించిన ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని ఇవాళ నాకంటే అందగాళ్ళు నాకంటే బాడీ బిల్డర్లు నాకంటే పైల్వాన్లు నాకంటే వేల కోట్లు వందల కోట్లు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు సినిమా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళతో పాటు నన్ను కూడా ఈ తెలంగాణ కానీ వేరే నాలుగైదు రాష్ట్రాల భారతదేశం మొత్తంలో కూడా చాలామంది ఇవాళ గుర్తుపడుతురు నన్ను కూడా ప్రేమిస్తారు అంటే నా అదృష్టంగా భావించాలి కదా కాదన్నా గోవకమైన వంట మొన్న ఒప్పారి గోవలు పోతే అందులో అది ఆడేది ఉంటుందంట కాశనం భోషణం ఏమో ఆడతారంట అందులో పోయి గోవకమైనాక ఏమంటారు దాన్ని క్యాషినో ఆ క్యాషినోలో పోతే అందరు ఫోటోలు దిగినారంటే ఏమిటికి దిగినరా నీతో మనం ఏంటంటే మొదలా ఆ లాక్డౌన్లో ఏదైతే మనం చేసిన సోషల్ వర్క్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకొని లాంగ్వేజ్తోనే పనిలేదు భారతదేశం మొత్తంలో ప్రపంచం మొత్తంలో సోషల్ మీడియా చాలా ఇవ్వాలి ఏంటంటే చాలా పవర్ఫుల్ మనం ఏంటంటే ఒక చేసిన మంచి పని అందరికీ రీచ్ అయింది అనుకుంటున్నా అట్లా బాగా అందరు కూడా నన్ను కొంచెం గుర్తుపెట్టుకొని అరే చూస్తేందుకు రౌడీలు అనుకున్నాం రౌడీజంగా ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకి మనసు ఉంది కదా ఇలాంటి టైంలో లాక్డౌన్లో కరువు పరిస్థితుల్లో కూడా వీళ్ళు బయటికి వచ్చి వీళ్ళు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమం చేస్తారు కదా అని చెప్పేసి బాగా మంది విపరీతంగా లక్షల మంది ఫాలోవర్స్ పెరిగిందని చెప్పేసి అనుకుంటున్నాను అన్న గాడ అంబర్పేట శంకర అన్న ఒక అన్న ఉంటాడు నీ లెక్కనే అనిపిస్తాడు కానీ ఆయన జర నల్లగుంటాడు నువ్వు జర తెలుగు అంతే ఆయన తోటి ఏమన్నా దోస్తాను ఉన్నదా నీకు అన్న శ్రీకృష్ణుడు
అన్న శ్రీకృష్ణ కళ నేను బలరామ కులర్ అట్లా అన్న కొంచెం కర్రగా ఉన్న మనసు తెల్లగా ఉంటది అలవాటు రెండోది ఏంటంటే శంకరన్న నాకు అనవర్ స్నేహితుడు అన్న కూడా ముద్రాజే అన్న కూడా నేను ముద్రాజే అన్న ముద్రాజే అన్నం దూరం చూసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే తెలివైన వాళ్ళు సేమ్ ఇంతకుముందు ఉన్నాను రౌడీ అంటూరు అన్న అని అన్నావు కదా అట్లా అన్నని కూడా ఆ రకంగానే అనుకుంటారేమో తప్ప అన్న దగ్గర ఫ్రెండ్షిప్ చేసి అన్న దగ్గర ఉన్నోళ్ళు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ కూడా చాలామంది ఇప్పుడు కాదు అప్పుడు వీళ్ళు కాకముందు కూడా అన్న దగ్గర స్నేహం చేసిన వాళ్ళు కూడా చాలామంది కూడా అదొక ముద్ర పడిపోయింది రెండోది ఏంటంటే అన్నకు చేసే సేవాకారం కూడా ఇవాళ దగ్గర దగ్గర ఒక 4-5 వందల మంది దత్తా తీసుకుంటాను చిన్నపిల్లల్ని తీసుకొని వాళ్ళందరూ కూడా మంత్లీ వాళ్ళకి ఏం కావాలో సరుకులను పంపించడం చేయడం లాక్డౌన్లో కూడా అన్న కూడా బాగా సేవా కార్యక్రమం చేయడం ఇవన్నీ కూడా మంచి మనసు అయితే అన్న దగ్గర ఉంది అన్న బస్ మాట్లాడుకుంటాం మీరు మాట్లాడుతుంటే ఒకసారి వీడియో కాల్ చేస్తే మాట్లాడండి పద్ధతి మాట్లాడుకుంటారా లేదా అని అడిగిన ఇప్పుడు అన్నతో దోస్తాను ఉన్నది మంచిగానే ఉన్నది ఇప్పుడేమో పొలిటికల్ రావడితివి నువ్వు ఇటు మరి వచ్చినాక పొలిటికల్ లీడర్లు అంటే పాపం వాళ్ళు ఏం వేసుకోరు బంగారం వేసుకోరు ఇట్లా జుట్లు గిట్లు వేయించుకోరు మంచిగా నీ వాళ్ళే జుంపాలు అయితే వేయించుకోరు జుట్లు వేసుకోరు మరి నువ్వు పొలిటికల్ వచ్చినాక ఇవన్నీ వేసుకుంటా అయితే ఆయన కొంచెం మాకంటే ఎక్కువ ఎన్నికలు కొంచెం పెద్దగా వేయించింది కాబట్టి బంగారం వేసుకోలేదు మా అంతే వేస్తే ఆయన కూడా వేసుకుంటున్నాము జరత్ ఆయన దాడ సగం ఉన్నాయి కదా మాకు జగ్గారెడ్డి అయినా కూడా గడ్డము ఆయన కంటే ఒక గెటప్ ఆయన ఏంటంటే ఆయనకు ఒక అలవాటు అయితే నేను కూడా ఏంటంటే మెల్లమెల్లగా మీ సంగారెడ్డిలో కూడా నేను వచ్చిన మీ సంగారెడ్డిలో వీడియోలు పంపిస్తాను చూడండి సంగారెడ్డిలో వస్తే 1000 మంది మన ఎంబడ ఉంటారు ఎప్పుడు కానీ వస్తున్నామంటే దగ్గర మార్చి పెద్ద పెద్ద రెస్ట్లు చేసుకొని అలా అలా వస్తున్నాను అని చెప్పేసి ర్యాలీలు వెళ్ళి తీస్తూ ఉంటాం సంగారెడ్డి రెగ్యులర్ వెళ్తుంటాను నేను అయితే ఇప్పుడు మనకి పొలిటికల్గా వచ్చినాం కాబట్టి అందరికీ మనం ఒక సమాధానంగా ఉండాలి కాబట్టి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి కాబట్టి బంగారం వేసుకొని తిరగడం కరెక్ట్ కాదు కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి మనం అలవాటై ఉన్నాం జనాలు ఆ రకంగా చూస్తారు కాబట్టి మెల్లమెల్లగా ఈ బంగారం అంతా తక్కువ చేసుకొని ఒక ఉంగరము ఒక చిన్న చైన్ వేసుకొని మెల్లగా మనం స్టార్ట్ చేద్దాం పాడగానే అప్పుడు ఏమనుకుంటారు అనుకుంటున్నాం అన్న పబ్లిక్ ఖాతా అంతా అయిపోయింది అమ్ముకున్నట్టున్నాడు అనుకుంటారు అనుకోని అనుకున్న పర్వాలేదు వాళ్ళ సంతోషం గురించి ఏమనుకున్నా పర్లేదు అన్న సంతోషం అంటే యాదకొచ్చింది నీది లవ్ మ్యారేజ్ లేకపోతే పెద్దలు కుదిరిచిన పెన్లే అయితే మా అక్క అంటే మా మామ పెళ్ళికి పోయినా నేను మా మామ పెళ్ళికి పోయినప్పుడు మామ వాళ్ళు దగ్గర పక్కకు ఉంటారు అప్పుడు ఏం చేసామంటే 3-4 సంబంధాలు చూసారు అప్పటికి ఆడ పోయిన తర్వాత ఆ అమ్మాయి ఇక రావడం చేయడము మా మిస్సెస్ అంటే మనకు అప్పుడు అలాంటి ఏం ఆలోచన లేవు అయితే అరే మన తమ్మునికి మేము ఇస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన తీసుకురు ఆలోచన కంటిన్యూ అయిపోయింది తిరిగి చూసే వరకు పెళ్ళి అయిపోయింది పిల్లని తీసుకుని ఎట్లా పోయి రావద్దా మరా మాట్లాడు నీకే ఇప్పుడు అంత పోతున్నారు కదా హోటల్కి తీసుకుపోయి మాట్లాడు తీసుకొస్తున్నారు వీళ్ళు చాయ్ ఎట్లా తాగుతారు వీళ్ళు టిఫిన్ ఎట్లా తింటారు అవన్నీ చూస్తారంట పాడై అయితే ఏమైంది తెలుసామా ఈ జనరేషన్ వేరే ఆ జనరేషన్ మా జనరేషన్లో ఇప్పుడు ఇంకా నాకంటే ముందు జనరేషన్లో అంటే పిల్లని పిల్లాడు చూసుకునే లేదు ఎవరు చూసారు మేము చూసినాం పిల్లని చూసినాం పిల్లగాని చూసిన మీరు చూసారు డైరెక్ట్ వచ్చి పెళ్ళిలో చూసుకొని పెళ్ళిలో పెళ్లి చేసుకునేది ఇప్పుడన్నా మనం ఏంటంటే మా జనరేషన్ వరకు కనీసం అమ్మాయిని చూసుకున్నా చూసుకున్నాం పెళ్లి చేసారు అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్ అంటే ఫోటోలు వీడియోలు వాళ్ళు మాట్లాడుకోవడం చేసుకోవడం అన్నీ అయిపోయిన తర్వాత ఏదైనా టిఫిన్లు టీలు గీలు అన్నీ అయిన తర్వాత వాళ్ళకి అండర్స్టాండింగ్ కుదిరితే పెళ్లి చేసుకుంటాం అనక అత్తి ముచ్చట అడిగితే నువ్వు అక్కడికి కూడా సైడ్ తిప్పికిపోతుంది అసలు నువ్వు కత్తి పట్టుకొని తిరుగుతుంటివా కత్తి ఇప్పటికీ ఇట్లా ఉన్నదా ఎన్ని కత్తులను ఏ ఊరికెంచి పోయి తెచ్చుకున్నావు నేను ఏమంటున్నామా కత్తి పట్టి ఫైల్ మానికి రిజ్యూ చేసే కంటే కత్తి పట్టకుండా ఫైల్ మానికి రిజ్యూ చేసేటప్పుడు ఎప్పుడు శాశ్వతంగా ఉంటాం కత్తి మనం పట్టలేదు ఆ ఫైల్ మానికి చేస్తే మధ్యలోనే క్లోజ్ అయిపోతాం అది పట్టలేదు కాబట్టి కత్తి కంటే ఎక్కువ ఫర్బుల్ మన నాలుక అరే అన్నది ఇదేనోరు అన్న అనేది ఉంటూ అందరినీ మనం కలుపుకుంటూ ఆ ప్రేమలు పసు అందరి బాండింగ్ మంచి బాండింగ్ పెంచుకుంటూ వచ్చినాం కాబట్టి మనం ఇలా కూడా ఇప్పటివరకు ఉన్నాం ఇంకా ముందు కూడా ఉండాలనుకుంటున్నాం
అన్న నేను ఇంకొక మొదట అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు నాకు నేను చూడంగానే ఒకటి అనిపించింది, మా జగరెడ్డి అన్న నువ్వు చెప్పలేదా, నేను సంగరెడ్డి మా సంగరెడ్డి పోతరాజు మా జగన్ అట్లా లాలపేటలో ఎప్పుడన్నా పోతరాజు వేషం కట్టినా అన్నను? లేదు, కట్టలేదు. మరి నీకు అనలేదన్న ఇట్లా మా కన్నులో లేవు, పిల్లి కన్నులో ఉన్నాయి, అవి ఏమన్నా ఉత్తయ్యా లేకపోతే పోతరాజులు పెట్టుకునేటియా? లేదమ్మా, అట్లా ఏంటదు, న్యాచురలే. అయితే ఇప్పుడు ఒక్కొక్కరి కన్నులో ఒకటి, ఇప్పుడు అందరు అట్లా ఉండాలని ఏం లేదు. ఇప్పుడు మీద ఒక రకంగా, ఆయన కూడా ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. దేవుడు నన్ను కూడా ఈ రకంగా గుర్తించిండేమో, ఈ రకంగా వచ్చిన. ఇప్పుడు నీ లెక్క నీ పిల్లల వాళ్ళని ఉన్నారా అన్నయ్య మళ్ళీ ముందుకు? ఇద్దరు ఆజాదివి తిరిగి ఒకన్నా మా బంగారం ఇంకా మేషి దిప్పుతున్నా? అయితే లేలే, బంగారం మేషి తిప్పుతుంటే బంగారం వాళ్ళు కూడా ఏంటంటే ఒక బ్రాస్లైట్, ఉంగరాలు అట్లా వేసుకుంటారు, చైన్లు వేసుకుంటారు తప్ప ఇట్లా నాలకేం వేసుకుంటారు. వాళ్ళు ఎడ్యుకేటెడ్, చదువుకున్నారు. ఇప్పుడు నా దగ్గర చదువు లేదు, సంస్కారం ఉంది. నేను ఏదో రకంగా కష్టపడుతూ మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో ఉంచాలి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని చదివిపిస్తున్నా. మంచి చదువుకోవాలి, ఈ సొసైటీకి మీరు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు, మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది బిడ్డ అని చెప్పేసి మనం వాళ్ళని ఆ రకంగా చెప్పుకుంటూ పెంచినాం కాబట్టి ట్రాక్ ఎటు చేంజ్ కాకుండా ముగ్గురు మంచి చదువుకురు, ముగ్గురు చెప్పినట్లు విన్నారు, మంచి చదువుకురు. ఈ రోజు కూడా ఇంకోటి కూడా అదృష్టం ఏంటంటే చాలామంది చదివిస్తారు కానీ చదువుకోవడం వాళ్ళ మీద ఉంటుంది, కానీ వాళ్ళు చదువుకున్నారు కాబట్టి నా అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడు దావతులు గీవతలు బాగానే వేసుకుంటారు, వండుకుంటాము తింటామా అమ్మ అన్నావు, కానీ మరి ఈ దావతులు ఏమన్నా పెద్ద పెద్ద దావతులు నడిపిస్తుంటారా? ఏమిటికి దావతులు చేస్తారు నిజానికైతే? ఏముందమ్మా, ఏదైనా మొక్కులు ఉంటాయి, గిడ పోతున్నాం, పువ్వుల పోతపోతున్నాం, గడవ ల్యాండ్ చూసినాం, దేవుడు ఈ ల్యాండ్ మనకు మంచిగా వస్తే మంచిగా ఉంటుంది అమ్మ, దండం పెడతా, మాకు తక్కువ రేటు వస్తే మంచిగా ఉంటుంది, కొనుక్కోవడానికి పోతున్నాం, తక్కువ రేటు వస్తుంది, వస్తే ఇంత దావత్ చేస్తాం, మాడ అమ్మ దగ్గర పోతాం, మరి మనకు అనుకున్న రేటుకి వచ్చింది, ఓ వెంచర్ చేస్తున్నాం, వెంచర్ సక్సెస్ అయింది, మంచిగా సక్సెస్ అయితే దగ్గర వచ్చి దావత్ చేస్తాం అనుకుంటాం, పోతాం రెండు ఆటలు పోతాం, నీళ్ళంటూ నీళ్ళంటే అందరు తెలిసిన పిలిపిస్తాం, పిలిపించారు సంతోషం. మనం అమ్మవారు మొక్కున్నాం కాబట్టి మనకు కోరిక నెరవేర్చిందని ఒక ఆలోచన, మన తెలంగాణలో అందరికీ కూడా ఆలోచన ఉంటాయి కాబట్టి ఆడ వచ్చిన దావత్ చేసుకుంటాం, తాగుతాం, తింటాం, చేస్తాం, హ్యాపీగా ప్రశాంతంగా వస్తాం. అని పేలి సూపులలో నువ్వు పిల్లని చూసినప్పుడు ఏమన్నా మాట్లాడినవా, అడిగినవా? ఇప్పుడు అంత పర్పోజ్ పర్పోజ్ అని చేసి గులాబు పూలు పట్టుకొని ఇచ్చుడు, ఇట్లా మోకాళ్ళ మీద కూసునుడు, ఇట్లాంటివి అన్నీ చేస్తున్నారు కదా, అట్లా ఏమన్నా చేసినవా? ఎందుకంటే ఆ పట్ల హైదరాబాద్ అని నువ్వు, మేమంటే ఉళ్ళకేం చచ్చినాం కానీ అప్పుడు నాకు పిల్లనేమో మా గొప్ప, నేను తినేయడో ఏడో తిరిగేది ఎక్కడో తిరిగేది. మా రామ్ థియేటర్ పక్కకు ఒక పాన్ షాప్ ఉండే, లాలపేట. ఆ పాన్ షాప్ ఏంటంటే మా దోస్తు గాంధీ అని బయటికి వెళ్ళి కొట్టేసి ఆ పాన్ షాప్లో కూర్చొని ఈ పాన్ షాప్ నాదే అని చెప్తే పిల్లని ఇచ్చిరు నాకు. అలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాం. ఇంకా నేను పోయేసి ఇక నేను ఊయి అవి ఏం అడుగుతాం, పిల్లని ఇచ్చినా మాకు ఒక్కసారి ఏదో అయిపోయింది నడిపి. అయినా ఇంకోటి ఏంటంటే నా లైఫ్లో మా భార్య ఏ రోజైతే కాల్ పెట్టిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను పైసల గురించి ఎట్లా వెనక తిరిగి చూసుకోలేదు. ఏ పని చేసినా డబ్బులు వచ్చినాయి. రెండోది మన విలువ కూడా ఆమె పెంచింది, విలువ పెంచింది. రెండవది వాళ్ళు ఒక 5 మంది అన్నదమ్ములు ఉన్నా కూడా ఇప్పటివరకు కూడా ఈ వెంటకంత కంప్లైంట్ ఇప్పటివరకు మా అత్త వాళ్ళ దగ్గర లేదు. అన్న ఈ కుటుంబం కొట్లాటలు ఏమన్నా తీర్చినావును? ఆల్మొగల పాంచాదులు, అత్త కొట్టిందని వచ్చుడు, మామ అన్నాడని అలిగి అల్లుడు అని ఉడిస్తుంటే కుటుంబం పాంచాదులు ఏమైనా చేసినావా అని? చేసిన చాలా ఇష్టం. వాళ్ళు కోట్ల చుట్టూ తిరిగి మా దగ్గరకు వచ్చి విడిపోదామన్న సందర్భాన్ని కూడా అందరిని ఎక్కడెక్కడ పంపించేసి పిల్లని ఒకసారి పిలిపించేసి ఆమెకు మైండ్ వాష్అవుట్ చేసి ఆయన పంపించి పిల్లని చేసేసి లాస్ట్కి వచ్చేవరకు పెద్ద మనుషులు ఇంకా కూర్చుంటే వీళ్ళు భార్య భర్త ఇద్దరు కలిసి చేయలు పట్టుకొని వెళ్ళిపోయిన రోజులని. ఇదేంటి ఇట్లా, ఇదేంటంటే అరే మేమేం పెద్ద మనుషులు వచ్చినాం, మేము మాట్లాడుతానికి వచ్చినాం, మీరంతకు మీరు పోతే ఎట్లా అంటే ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు? పిల్లని పిల్లగాని కలుపుదామనేసి వచ్చారు. వచ్చిన తర్వాత పిల్ల పిల్లగాడి కలిసేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనకు పంచాయతీకి లేవురా అయినా కొట్టేస్తాను నేను. నీకు వదినకి ఎప్పుడన్నా పంచాయతీ వచ్చిందా? చల్ చూట్, నువ్వే ఇప్పుడు 12 గంటలకు కాస్తావు, 2 గంటలకు కాస్తావు, నాకు నిద్ర అంత ఖరాబ్ అవుతుంది, పోనీ అక్కడ అవతల ఇంకొక రూమ్ తీసుకొని పండుకపో అని ఎప్పుడన్నా తిట్టిందా? ఆమెకు తెలుసు అది గవర్నమెంట్ జాబ్ కాదు. ఇప్పుడు మా అత్తమ్మ పెట్టించిన ఏదో సాఫ్ట్వేర్కి సంబంధించిన జాబ్ ఏం కాదు. నేను కష్టం చేసుకోవాలా, పిల్లం పిల్లలు దాక్కోవాలా, వాళ్ళని మంచిగా చూసుకోవాలా, వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలా, వాళ్ళని ప్రేమతో చూసుకోవాలా, వాళ్ళకు లేని లోటు లేదు అనుకుంటే ఈ లోటు లేదు అనుకుంటే అన్నీ కూడా నేను దగ్గర నుండి తీర్చిన కాబట్టి ఆమె దగ్గర కూడా ఎట్లా అంటే ఆమె కూడా 10 మందికి చెప్పే ఆలోచన. ఇప్పుడు మీ లెక్క, ఆమె దగ్గర కష్టమైన సుఖమైన పెద్ద మనుషుల కా నుంచి చిన్న పిల్లల వరకు వచ్చి కూడా ఆమె దగ్గర చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆమె కూడా అందరి దగ్గర ఇట్లా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఏదైనా కార్యాలయమైనా ఏమైనా తీసుకోతారు, వరలక్ష్మి ఆమె కొంచెం పద్ధతిగా ఉంటుంది అని చెప్పేసి అట్లా ఆమె మన విలువ పెంచింది. రెండోది ఆమె కూడా అందరి దగ్గర చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా కలిసిమెలిసి ఉంటుంది. ఇప్పటి వరకు
ఎవరి ఇంటి పక్కన వాళ్ళ లొల్లి పంచాయతీ చేసుకున్నా కూడా ఎందుకు తీయ అని చెప్పి సమజాంచి అందరికి కలుపుకొని పోయి ఆలోచనతో ఉంటా తప్ప ఆమె ఒక చిన్న కార్యం చేసినా కూడా బస్తీ మొత్తం ఆమె దగ్గర ఉంటా అట్లా మంచిది అన్న ఇంకొక ముచ్చట అడుగుతా ఇప్పుడు చాలా మందికి బంగారం కింగారం అంటే ఆడవిల్లలకు మంచిగా అనిపిస్తది ఇట్లా ఆడవిల్ల ఎవలని నీ ఎంబడదాలిగినరా అన్న లల్లు నిన్ను పెళ్లి చేసుకుంటామని అలాంటి అవకాశం నేను ఇవ్వలేదు రెండోది ఏంటంటే ఉంటుంది ఎవరికైనా ఉంటుంది కామన్ కానీ నేనేంటంటే మేము 24 గంటల మార్కెట్ తిరుగుతాం కాబట్టి మాకు మా భయం మాకు ఉంటుంది మంచి చెడ్డలని గ్రహిస్తాం కాబట్టి మనం ఒక ఏజ్ అయిపోయింది రెండోది మేము కూడా పెద్ద మనుషులైనా అవి అన్నిటికీ దూరం పెడతాం లేదు ఎవరన్నా ఎవరన్నా అమ్మాయి అమ్మాయి ఎవరన్నా మంచిగా అనిపిస్తే ఫోన్లు వచ్చినాయి కదా ఇప్పుడు పాపిస్ట్ ఫోన్లు దోస్తాం చేస్తారా నీతో దోస్తాన్ చేస్తా గిట్లస్తనే అన్న నా ఫోన్ కదిన నీలోకి మనవడ నాతో నువ్వేం దోస్తాన్ చేస్తావా నేను అన్న అయితే చదువు చారడు బల్పాలు దోషనంట మనం కొంచెం చదువు బల్పాలు ఇన్ను నేను రాస్తానుకు అయితే మనకు చాటింగ్ గీటింగ్ ఏం రాదు కాబట్టి మేము బతికిపోయినాం అనుకుంటున్నాం ఏ టెన్షన్ లేకుండా సేఫ్ ఉన్నాం నువ్వు అట్లా చాటింగ్ గీటింగ్ రాదు నాకు రాదా రాదు అందుకే కొంచెం ఏ టెన్షన్ లేకుండా అట్లాంటిది ఉంటే గిట ఏమో అన్న అయితే అయితే ఉండొచ్చు కానీ అట్లాంటి ఏం లేవు కాబట్టి టెన్షన్ లేదు అదినే అదృష్టవంతురాలు అన్నకి చాటింగ్ గీటింగ్ రాదు ఫోన్ చేస్తావు కదా మంచిగా పోతున్నా అంట ఏం మాట్లాడతాడు ఏంది గట్టిగా లేచి అని ఇట్లా బెదిరిస్తాడో ఏందో అని మత్త భయమైంది కానీ నువ్వు నాకంటే పిచ్చిపోసానువే ఎందుకంటే నన్ను అందరు ఎడ్డిసేంద్రం అంటారు నువ్వు పిచ్చిపోసానని ఇక నాకు ఎందుకంటే గిట్లు ఉంటే అనుకోలేదు నేను పాడైపోను కానీ మంచిగా ఉన్నావు నిమలంగా ఉన్నావు మనం మలగాలుతాం కానీ ఒకసారి మంచిదన్నా మీరు కూడా వచ్చినందుకు మీ సమయాన్ని కేటాయించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థాంక్స్ మంచిదే అన్న ఇవా ఇది నుల్ల ఈ రోజు లాలపేట లల్లు అన్న తోటి ముచ్చట మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుస్తా అదివరదాకా నిమ్మలంగా దీని నుండి నిమ్మలంగా ఉండు మంచిదా క్షణార్థులు మీ చంద్రవా